హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోడిగుడ్లు రొయ్యలు కలిపి మసాలా కూర అండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పడం మటుకు మర్చిపోమకండి. ఇప్పుడు మనం ఈ కూర ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా ఒక జార్ తీసుకోవాలండి, దానిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి, మిరియాలు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి, అల్లం కొంచెం, వెల్లుల్లిపాయలు కొంచెం సరిపడా వేసుకోవాలి, ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇదంతా నలగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. దీనిలో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా అవ్వాలండి. రొయ్యలు తీసుకుని దానిలో పసుపు ఉప్పు వేసుకుని అలా ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కోడిగుడ్లు ఉడకపెట్టినాయండి, దానికి ఘాట్లో అలా ఫోక్తో పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి మనం రొయ్యలు వేపుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మనం ఉప్పు పసుపు పెట్టిన రొయ్యల్ని దీనిలో వేసి బాగా డీప్ ఫ్రై చేయకూడదండి, లైట్గా వేపాలన్నమాట. చూడండి, అలా వేగితే సరిపోతుంది. ఇలా తీసేసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఉన్న ఆయిల్లో కొంచెం పసుపు కారం వేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్డుల్ని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకోవాలన్నమాట. చక్కగా స్లోగా ఈ గుడ్డుల్ని కూడా వేపేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిపోయినాయి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని కూడాను. అలా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆకు బిర్యానీ ఆకు అంటారు కదా, అది వేసుకోవాలండి. అది వేసుకుని వేగినాక దీనిలో పసుపు కారం దీనిలోనే నూనెలోనే వేసేస్తే మనకి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట, చాలా కలర్ఫుల్గా వస్తుంది. ఇలా వేగినాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది దీనిలో వేసి చక్కగా బాగా సిమ్లో పెట్టుకుని గ్యాస్ ఇలా వేపుకోవాలన్నమాట. చాలా సిమ్లో ఉండాలి గ్యాస్, అలా వేపుకోవాలి. ఇలా వేపేసుకోవాలండి. చూసారు కదా, బాగా వేపాలి. ఇలా లైట్గా సైడ్స్ ఆయిల్ వస్తుంది బయటకు వచ్చింది అన్నాక టమోటాలు చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇలా వేసుకోవాలి. లేదంటే మీరు టమోటాలని ప్యూరీ చేసుకుని అది కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మగ్గిపోవాలి టమోటా. దానిలో మనం వేపుకున్నాం కదా గుడ్డులు రొయ్యలు, వీటిల్ని వేసేసుకోవాలి. ఇలా స్లోగా తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పినాక దానిలో సరిపడా నీళ్లు పోసుకోవాలన్నమాట. నేను ఆ గ్లాస్ వాటర్ పోసాను, మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం పల్చగా కావాలంటే పోయొచ్చు. ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ అన్నమాట. ఉప్పు మర్చిపోయానండి, ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలన్నమాట. చూస్తే ఉడికిపోయింది కదా చక్కగాను. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుని రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేస్తే చూసారు కదా చాలా రుచిగా ఉండే గుడ్డు రొయ్య మసాలా కర్రీ అండి, ఎగ్ ఫ్రాన్ మసాలా కర్రీ. చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.